నువ్వు ప్రజెంటు ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావో, క్రీస్తుని ఎరగక ముందు జీవితం వేరు, క్రీస్తును ఎరిగిన తరువాత జీవితం వేరు. క్రీస్తులో జన్మింప మునుపు, క్రీస్తులో జన్మింపక మునుపు జీవితం వేరు, క్రీస్తులో జన్మించిన తరువాత జీవితం వేరు. మర్చిపోవద్దు, ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. నేను గతంలో ఒక 2-3 సార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఈ విమానాన్ని నడిపేటువంటి పనిని, ఆ జాబ్ని ఏమంటారండి, విమానాన్ని నడిపేవారిని ఏమంటాడు, పైలట్ అంటాడు కదా. ఆ పైలట్ ట్రైనింగ్లో కొంతమంది యవనస్తులు ఉన్నారు. వాళ్ళకి ఆ ట్రైనింగ్ని ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన సమక్షంలో ఒకరోజు ఒక్కొక్కరు ఆయన ఒక ఫ్లైట్ ఇస్తాడు వారికి. దాన్ని తీసుకొని కొన్ని చక్కర్లు ఆకాశంలో కొట్టి తీసుకొచ్చి మళ్ళా దించాలి. ఆ రోజు అప్పటిదాకా వాళ్ళకి తన వెంట ఉంచుకొని అన్నీ నేర్పి 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 ఆ రోజు ఇక మీరు సొంతంగా బండి తీసుకొని పైకి వెళ్ళి మళ్ళా నిర్ణీత ప్రదేశంలో ల్యాండ్ అవ్వాలని చెప్పి పంపుతున్నాడు. మొదట ఒకడిని ఎక్కించాడు బండి, చలో తీసుకొని వెళ్ళిపోని దాన్ని ఏది ఎప్పుడు ఎట్లా రెడీ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పైకి తీసుకోవాలి, ఎలా దించాలి, అన్ని విషయాలు అడిగి బండిని పైకి పంపించాడు. ఇటు తీసుకున్నాడు యవనస్తుడు, ఈ ట్రైనింగ్ పొందినవాడు ఫ్లైట్ తీసుకున్నాడు, వెళ్తూ ఉన్నాడు. పైకి వెళ్ళాడు, హ్యాపీగా ఉంది, లోపల ఉత్కంఠగా ఉంది, ఎందుకంటే ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అవుతానేమో అని. బండి ఆయన చెప్పినంత హైట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా అతనికి ఈజీ అనిపించింది. ఇంకొంచెం పైకి వెళ్దాం, మాస్టర్ సంతోషిస్తాడని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు. ఆనందంలో ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాడు, మొత్తం మీద బండి తేడా పడింది. బాగా హైట్కి వెళ్ళిన తర్వాత అదుపు తప్పింది. అదుపు తప్పి తన చేతుల్లో నుంచి దాటిపోయే పరిస్థితి వచ్చింది, దాటిపోయింది. ఇంకా అక్కడి నుంచి బండి దిగి వస్తూ ఉంది. ఎంత వేగంగా వస్తుందంటే చాలా స్పీడ్గా రయ్యమని నేలకేసి దూసుకుంటూ వస్తుంది, దూసుకొస్తుంది. బండి పైకి వెళ్ళేటప్పుడు ఎంతో ఆనందపడతా వెళ్ళాడు. ఇప్పుడు తన చేతులు దాటిపోయినాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు. తన చేతులు ఎత్తేసాడు, బండిక నేలకేసి దూసుకొస్తూ ఉంది. అది పైనుంచి కిందికి దిగే కొద్దీ ఊపిరి బిగబట్టేశాడు. శ్వాస ఆగిపోయినంత పని అవుతుంది, గుండె దడ పెరిగిపోయింది, చెమటలు పట్టేశాయి, బట్టలంతా తడిసిపోయినంత చెమట వచ్చేసింది. చూస్తూనే ఇంకొంచెం ఇంకొన్ని అడుగులు దిగింది ఇంకొంచెం దాదాపు ఇంకా చాలా సమీపంలోకి రాగానే ఇంకా తను నిర్ణయించుకున్నాడు, అయిపోయింది, ఇది వెళ్ళి నేలను ఢీకొడుతుంది, నేను అయిపోవటం ఖాయమని బిక్కసచ్చి బాడీలో షివరింగ్ స్టార్ట్ అయ్యి గడగడగడగడ వణిగిపోతూ ఉంటే తను నిలిచిన ప్రక్కన ఒక స్పీకర్లోంచి వాయిస్ వినపడుతుంది. ఆ బండి నడుపుతున్నటువంటి వ్యక్తి పేరు రమేష్ అనుకుందాం. రమేష్, డోంట్ వరీ అన్నాడు. ఆ మాట ఎలా ఉందంటే ఇతనికి, చచ్చిపోయేవాడికి ఆక్సిజన్ పెడతారే, పోయే ప్రాణం ఆపినట్లు, ఆ పోయే ప్రాణం ఒక్కసారిగా ఆగినట్టుగా తేరుకొని మళ్ళా గమనించాడు. అవును, నేను చెప్తుంది నిజమే, నువ్వు భయపడొద్దు, బండిని నువ్వు అదుపు చేయలేకపోయావని నాకు అర్థమైంది, అయితే నీ అదుపు తప్పిందని భయపడొద్దు, బండిని నేను నా కంట్రోల్లోకి తీసుకున్నాను అన్నాడు. నా దగ్గర ఉన్న ఆటో పైలట్ ద్వారా బండిని నేను నా వశంలోకి తీసుకున్నాను, నువ్వు సేఫ్గా ల్యాండ్ అవుతావు, క్షేమంగా దిగుతావు, భయపడొద్దు అన్నాడు. నిజంగా అంతే జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నీ జీవితం అనే ఒక ఫ్లైట్ని దేవుడు నీకు అప్పగించి జాగ్రత్తగా నడిపించుకో అని చెప్తే నువ్వు నీ శక్తి
కంట్రోల్ చేయలేనంత స్థాయికి వెళ్ళిపోయి మత్తులో మమైక్యంలో లేదా మైకంలో నీ హద్దు దాటిపోయే పరిస్థితికి నీ జీవితాన్ని చేసేసుకున్నావు. నువ్వు దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయలేని స్థితికి వెళ్ళిపోయింది నీ లైఫ్, నీ జీవితం. ఖచ్చితంగా అప్పుడు నీకు ఆవేదన, దుఃఖం, మరణ వేదన ఇవన్నీ కలుగుతాయి, భయం అన్నీ కలుగుతాయి. దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు బండిని తీసుకెళ్తే, దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు ఉంటే నీకు ప్రమాదం ఉండదు. కానీ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో దాన్ని ఎక్కడికో ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదేదో చేసేసుకున్నావు నీ లైఫ్ని. చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేసావు, నా వల్ల కావటం లేదు, నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది. చివరికి ఒక ఘోరమైన ముగింపే, నాకు ఇక నా జీవితానికి ఇక నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే నీకు కూడా యేసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, భయపడదు. నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు. నీ జీవితం నీ చేతులు వదిలేసి నా వైపు చూస్తున్నావు కదా, నేను నా కంట్రోల్లో తీసుకున్న నీ లైఫ్ని. నీ కలివి కానీ ఎన్నో నేను సాధించగలుగుతాను, నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినవెన్నో నేను నెరవేరుస్తాను. నీ జీవితం ఎక్కడికి పోలేదు, ఏమీ కాలేదు, నా వశంలో ఉంది, డోంట్ వర్రీ అని ఆయన అంటున్నాడు నీతో. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరేమంటారు దాన్ని నమ్మినట్లయితే? నీ చెయ్యి దాటిపోయిన నీ జీవితం యేసయ్య చెయ్యి దాటిపోలేదు అని నీవు నమ్మినట్లయితే చింతపడద్దు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నువ్వు గందరగోళం చేసుకున్నవి కూడా నీకు మేలుకరంగా ఆయన మారుస్తాడు, నీకు మహిమకరంగా ఆయన మారుస్తాడు, నీకు ప్లస్గా మారుస్తాడు, ప్లస్గా మారుస్తాడు. నా జీవితంలో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ అని నువ్వు అనుకుంటున్న వాటన్నిటిని కూడా ఒక నిలువు గీతలు కొట్టేసి ప్లస్ 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 అని చేయగల సమర్థుడు నా యేసు. ఆయనలో ఉన్నావు నువ్వు, నీలో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు ఆయన. ఇంకెక్కడికి పోయింది నీ జీవితం? నీ చెయ్యి దాటిపోయిందేమో, నీ వారి చెయ్యి దాటిపోయిందేమో, యేసయ్య చెయ్యి ఎప్పటికీ దాటిపోదు. ఫిలిప్పు అనేవాడు యేసును గురించి నతనయేలు అనే వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి ప్రవచించిరో, ఎవని గూర్చి వ్రాసిరో, ఎవని గూర్చి లేఖనములు చెప్పినవో ఆయనను మేము కనుగొన్నాము అన్నాడు. ఎవరాయన అంటే, యోసేపు కుమారుడైన నజరేయుడుగు యేసు అని చెప్పాడు. ఇక్కడ రెండు సంగతులు మనం గుర్తించాలి. మొదటి సంగతి ఏంటంటే, భూమి మీద ఏ మనుషుడైనా పుడితే అతడు పుట్టి పెరిగి పెద్దవాడై ఏవో కార్యాలు సాధించి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతని జీవిత సాక్ష్యాన్ని సినిమాలుగా తీయటమో కథలుగా గ్రంథాల్లో రాయటమో చేస్తారు. బయోపిక్ అంటారు కదా, జీవిత చరిత్ర తీస్తారు మూవీస్ రూపంలో, లేకపోతే గ్రంథస్థం చేస్తారు వాళ్ళ స్టోరీని. మహాత్మా గాంధీజీ ఉన్నారు, ఆయన రాకముందు ఆయన గురించి రాయబడలా, ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర అంతా అయిపోయిన తర్వాత ఇక ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఆయన చదువేంటి, ఆయన ఉద్యమాలేంటి, పోరాటాలేంటి, చివరికి ఆయన సాధించిందేంటి, ఆయన చివరికి ఎలా చనిపోయారు, ఈ విషయాలన్నీ మహాత్మా గాంధీజీ యొక్క స్టోరీని ఆయన వెళ్ళిన తర్వాత అనేక పుస్తకాలుగా మన చేతికి అందుబాటులోకి వచ్చినాయి. ఆయనే కాదు, భూమి మీద ఏ మనుషుడైనా ఆ మనుషుడు రాకముందు ఆ వ్యక్తి చరిత్ర రాయటం అనేది అసంభవం. అలా ఎవరిని గురించి కూడా మనం గుర్తించలేం, ఎక్కడ కూడా వినిన అనుభవాలు లేవు మనకి. ఫలానా వ్యక్తి మహనీయుడు వచ్చాడు, ఆయన రాకముందే
ఈ విధంగా ఆయన గురించి చెప్పబడింది, చెప్పబడిన ప్రకారం వచ్చి సమస్తం అలానే నెరవేర్చి వెళ్ళాడు అని. వ్యక్తి రాకముందే ఆయన చరిత్రను వ్రాసినటువంటి దాఖలా ఏ నరుణ్ణి గురించి కూడా మనకు ఇంతవరకు చరిత్రలో లేదు. మీకేమన్నా తెలిసింది ఉందా? ఒక్క యేసు తప్ప. యేసు ప్రభుని భూమి మీదికి తండ్రి పంపించేటప్పుడు, యేసు ప్రభుని పరలోక తండ్రి భూమి మీదికి పంపేటప్పుడు ఆయన భూమి మీదికి రాకమునుపే, ఆయన భూమి మీదికి రాకమునుపే ప్రపంచం మొత్తము ఆయనను గుర్తించడానికి అనువైన కొన్ని సంగతులను రెడీ చేసి ఆ తర్వాతే ఈయనను పంపాడు. ఇశ్రాయేలుకేమో టోటల్గా ఆయన చరిత్ర మొత్తాన్ని దాదాపు అందించేశాడు. ఆయన ఎలా పుడతాడో చెప్పాడు, ఎక్కడ పుడతాడో చెప్పాడు, ఎందుకు పుడతాడో చెప్పాడు, ఏమని పిలువబడతాడో చెప్పాడు, ఎలాంటి కార్యాలు సాధిస్తాడో చెప్పాడు, ఏ విధమైన శిలువ మరణం పొందుతాడో చెప్పాడు, ఎలా తిరిగి పునరుద్ధారుడు అవుతాడో చెప్పాడు. అంతేకాదు సుమి, ఆయన తిరిగి రెండవ రాకడలో ఎలా వస్తాడో చెప్పాడు, సంఘాన్ని ఎలా తీసుకెళ్తాడో చెప్పాడు, తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిద్దో చెప్పాడు. భూమి మీద యేసురాజు చేయబోయే 1000 ఏళ్ల పాలన గురించి చెప్పాడు. టోటల్గా అనేక సంగతులని ఆయన రాకముందే, ఆయన భూమి మీద కన్యమరియ గర్భాన పుట్టకముందే టోటల్ ఆయన మ్యాటర్ మొత్తం ప్రవక్తల ద్వారా మనకు అందుబాటులోకి తెచ్చాడు దేవుడు. విపులంగా క్లియర్గా డౌట్ లేదు. పాత నిబంధన అసలు ఎందుకు బైబిల్లో, మీరు చెప్పండి. క్రొత్త నిబంధన సరిపోదా? పాత నిబంధన ఎందుకు? యేసయ్య వచ్చి క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడుగా. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము, ఆచార విధులు, కర్మకాండలు, వగైరాలు, బలులు, అర్పణలు, నైవేద్యాలు, ధూపాలు, దీపాలు ఇత్యాది వాటితో నిండిపోయి ఉంటుంది కదా పాత నిబంధన, జంతురక్తం మొదలైన వాటితో. క్రొత్త నిబంధన ఏంటి? ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. పాతదైన నిబంధనను రద్దు చేసి క్రొత్త నిబంధన లైన్లో తీసుకొచ్చాడు గనక మనకి క్రొత్త నిబంధన ఉంటే చాలు అని కొంతమంది పరిశుద్ధులు ఏం చేశారంటే, బైబిల్ మొత్తాన్ని పంచరు, బైబిల్లో క్రొత్త నిబంధన వరకు ఓ పుస్తకం చేశారు. ఆ క్రొత్త నిబంధన గ్రంథాలు పంచారు. నా చిన్నతనంలో కూడా ప్రేమ సందేశం అనే పేరుతో క్రొత్త నిబంధన బైబిళ్ళు పంచారు. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో యోహాను సువార్త, క్రొత్త నిబంధనలో ఉన్న యోహాను సువార్త మాత్రం అచ్చు వేసి దాన్ని కూడా జీవమార్గమని, రకరకాల పేర్లతో సత్యం అని ప్రచురపరుస్తూ ఉన్నారు. పాత నిబంధన మొత్తం అవసరం లేదు, క్రొత్త నిబంధన ప్రజలకు అందిస్తే చాలు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసు ఉన్నాడు గనుక యేసును ప్రజలకు అందిస్తే చాలు, బ్రతికిపోతారు, నరకం నుంచి కాపాడబడతారని పరిశుద్ధులు భక్తులు ఈ ప్రయత్నం చేశారు. అవునా? అందుకని బైబిల్ రంధ్రంలో పాత నిబంధన మొత్తం పక్కన పెడేసి క్రొత్త నిబంధన తీసుకుంటే చాలు, అది తీసుకొని తిరిగితే చాలు అని మన మనసుకి అనిపిస్తుంది. కొంతవరకు అది నిజమే. మరి అంతవరకు చాలనుకుంటే మరి రెండు గ్రంథాలను దేవుడు మనకెందుకు ఇచ్చాడు? పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు మరి? అంటే వినండి, క్రొత్త నిబంధనను ధృవీకరించడానికే పాత నిబంధన ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఎవరు ఏర్పరిచారో ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనాన్ని ప్రవక్తల యొక్క ప్రవచనాల్లో దేవుడు ముందే పలికించి ఆయన కూర్చున్నటువంటి వ్రాయబడిన సంగతులన్నింటినీ
ఒక గ్రంథ రూపంలో మనకు అందుబాటులో ఇచ్చి, ఇదిగో ఈయనను గమనించండి, ఈయన గురించి నేను ముందే చెప్పాను, ఇదిగో ఫలానా లేఖనంలో ఫలానా లేఖనంలో ఫలానా లేఖనంలో ఈయన గురించి ఇలాగ వ్రాయించాను, వ్రాయబడిన ప్రకారం ఆయన వచ్చి వ్రాయబడిన ప్రకారం సమస్తాన్ని నెరవేర్చి ఈ లోకమంతటిని కూడా నా కొరకు విమోచించి నిత్య జీవ ప్రాప్తి కలిగిస్తాడు. ఈయన గొప్పతనం ఏంటంటే, భూమి మీద మహనీయుల చరిత్రలో వాళ్ళు వచ్చిపోయినాక రాయబడతాయి, కానీ యేసు అనే ఈయన గూర్చినటువంటి సందేశం మాత్రం ఆయన రాకముందే, ఆయన భూమి మీద పుట్టకముందే. యెషయా 7 అంటాడు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అంటాడు. మీకా గ్రంథము 5:2 బెత్లహేము ఎప్రాత, యూదావారి గ్రామములలో నీవు స్వల్ప గ్రామమైనను అల్ప గ్రామమైనను, ఇశ్రాయేలును నా ప్రజను ఏల నేరబోవువాడు నీలో నుండి వచ్చును, బెత్లహేములో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ముందే చెప్పబడింది మీకా ప్రవక్త ద్వారా. ఇక దావీదు ప్రవచనాలైతే కోకొల్లలుగా ఉన్నాయి. హోషేయ కొన్ని ప్రవచనాలు చెప్పాడు, ఇర్మియా కొన్ని ప్రవచనాలు చెప్పాడు. రామాలో అంగలార్పు వినబడును, రాహేలు తన పిల్లల విషయమై ఓదార్పు పొంద నొల్లకుండెను. యేసు పుట్టినప్పుడు జరిగేటువంటి ఘట్టాన్ని గురించి ప్రవక్త ప్రవచించాడు. నజరేతులో నుండి నా కుమారుని పిలిచి తిని, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అనేది ఒక ప్రవచనం, నజరేయుడనబడును అనే ఒక ప్రవచనం, ఇదిగో నీళ్ల మీద అతడు నడుచుచున్నాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అని ఒక ప్రవచనం, ఆయన వచ్చి ఏమేం చేస్తాడో. యెషయా భక్తుడైతే ఓ బోల్డన్ని అచ్చలు, ఆయన సిలువ 1000 నీతి పాలన, ఆయన సింహాసనం బోల్డన్ని ముందే ప్రవచించాడు. వీళ్ళందరు ఎవరు అంటే, యేసుక్రీస్తు పుట్టుకకు ముందే కొన్ని 100 క్రితం ఉన్న వ్యక్తులు యేసును గుర్చి వారు పలికిన ప్రవచనాలు మొత్తం ముందే చెప్పేశాడు ఆయన గురించి. యేసు యొక్క స్పెషల్ అది. ధర్మశాస్త్రమును మోషేయు ప్రవక్తలను ఎవని గూర్చి ప్రవచించిరో ఆయనను మేము కనుగొన్నాము అన్నారు. అంటే ఈ ఫిలిప్పు ఇతనితో పాటున్న మిగిలిన వారు 3 ఎరుగున్నారు. వీరు ధర్మశాస్త్రముని ఎరుగున్నారు, మోషేని ఎరుగున్నారు, ప్రవక్తల ప్రవచనాలని ఎరుగున్నారు. అవగాహన ఉంది, కానీ ఆయన ఎవరు, ఆయన వచ్చినప్పుడు ఆయన చర్యలు ఎలాగుంటాయి అనే విషయాన్ని వీళ్ళు అవగాహన కలిగి రెడీగా ఉన్నారు ఆయన్ని కనుగొనడానికి. తీరా ఆయన వచ్చినాక ఆయన్ని తెలుసుకొని కలుసుకొని ఆయనతో ఉండి ఆయనను ఎరిగి ఆ తరువాత మిగిలిన వారికి పరిచయం చేస్తున్నారు. దేవునికి మహిమ చెల్లిందామా గట్టిగా. నేను ఇందాక ఒక మాట అన్నా, ప్రపంచమంతటా తన అద్వితీయ కుమారుని పరిచయం చేయడానికి అనువైన పరిస్థితులను ముందే ఏర్పరచి ఆ తరువాత తన కుమారుణ్ణి భూమి మీదకి దేవుడు పంపించాడు అని నేను చెప్పా. మళ్ళీ ఇంకొకసారి చెప్తా, ఒక దేశములో ఒక జనాంగములో కాదు, ప్రపంచమంతటా తన కుమారుని గూర్చి పరిచయం చేయడానికి అనువైన పరిస్థితులను కల్పించి ఆ తరువాత తన కుమారుని భూమి మీదకి పంపాడు అని చెప్పా. ఇంతకీ ఏంటి ఆ పరిస్థితులు అంటే, మత గ్రంథములు ప్రతి దేశానికి ఎవరో ఒక ప్రవక్త భక్తుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో దైవకుమారుని గూర్చిన నిరూపణలు కొన్ని వాళ్ళకు అందించాడు దేవుడు. బాగా మీరు సీరియస్గా వినాలి,
ప్రపంచములో కొన్ని దేశాలు మీకు ఒక పాటలో చెప్పాను. చైనా దేశపు భక్తుడు కన్ఫ్యూషియస్, ఆయన చెప్పిన మాట. పారసీక మత గ్రంథకర్త జొరాస్టర్, జరాత్రష్ట మహాముని, అలాగే గౌతమ బుద్ధుడు, అలాగే భారతీయ సనాతన సాహిత్యం, వేద సాహిత్యం, ఈ భక్తులు కావచ్చు, ఈ వ్యక్తులు, ఈ ప్రవక్తలు, ఈ లేఖనాలు, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు కావచ్చు, గ్రంథాలలో వాళ్ళకు అందిన ప్రత్యక్షతలు రాశారు, అవన్నీ యేసును గూర్చి ఎలుగెత్తి సాక్ష్యమిస్తున్నాయి. ఇది లేఖనపరమైన సాక్ష్యం, గ్రంథపరమైన సాక్ష్యం. ముందే ఇచ్చి తర్వాత ఆయన కుమారుణ్ణి పంపించాడు భూమి మీదకి. ఇకపోతే ప్రపంచమంతటా ఈ లేఖనాలు కూడా తెలియనటువంటి అటవీకులు ఉన్నారు, మనుషులు, అడవి మనుషులు, వాళ్ళలో కూడా యేసును పరిచయం చేయడానికి అనువైనటువంటి పరిస్థితిని దేవుడు కల్పించి తర్వాత ఆయన కుమారుని రప్పించాడన్నాను కదా. ఏమిటి ఆ పరిస్థితి అంటే రక్త ప్రోక్షణ బలి. అందరు కలిసి స్తోత్రం చెప్పండి. లేఖనాలు కొండజాతి వ్యక్తికి తెలియదు, లేఖనాలు అడవిలో ఉన్న ఆటవీకుడికి తెలియదు. నువ్వు లేఖనాలు ఇలా వ్రాయబడి ఉంది, అవి ఏను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నమ్మండి రక్షణ పొందండి అని చెబితే వాళ్ళకి చదువు రాదు, లేఖనాలు చదువుకునే జ్ఞానం వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఎరిగిన దానిలో నుండి యేసును వాళ్లకు పరిచయం చేయడానికి ఒక పద్ధతి వాళ్ళకు కూడా గ్రహింపులు ఉండేటట్టు దేవుడు చేశాడు. ఆ పద్ధతే బలి యాగం. ఏమి యాగం? ఎస్, అక్షరం ముక్క రాదు, కనీసం బట్టలు కూడా సరిగా కట్టుకోవడం చేత కానీ ఒక కొండ జాతి వాడు, ఒక ఆటవీకుడు సైతం బట్టలు కూడా సరిగా కట్టుకోవడం చేత కాని ఆటవీకుడు సైతం అడవిలో తను ఉండే దగ్గర తన గూడెంలో దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఖచ్చితముగా రక్త ప్రోక్షణ జరిగించే దేవుణ్ణి చేరాలి అన్న సత్యం తెలుసుకొని ఉంటాడు. అవునా? బలి అర్పించకుండా, పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించకుండా పరమాత్మను సమీపించుట సాధ్యము కాదన్న సంగతి బట్టలు కట్టుకోవటం కూడా తెలియని ఆటవీకుడికి కూడా తెలుసు అంటే ఇది ఆశ్చర్యం కదా. ఎవరికి తెలుసు? బట్టలు కట్టుకోవటం కూడా చేత కానీ ఆటవీకుడికి తెలుసు. రక్తము చిందించకుండా అంటే చేసిన పాపానికి పరిహారం, ప్రాయశ్చిత్తం చెల్లించకుండా పరమాత్మను చేరలేమని. దేవుని ప్రసన్నం చేసుకోవాలంటే, దేవుని సామీప్యం పొందాలంటే, దేవునికి దగ్గరగా వెళ్ళాలంటే ఖచ్చితంగా బలి తప్పనిసరి అని జంతు బలులు అర్పించే ఆచారము అలవాటు అడవుల్లో ఉన్న గూడాలలో సైతం ఉంది, పట్టణాల్లో ఉంది, పల్లెల్లో ఉంది, మారుమూల ప్రాంతాల్లో ఉంది. ఈ దేశము ఆ దేశం అన్న భేదము లేకుండా ప్రపంచమంతటా అన్ని జాతుల మనుషులకి, అన్ని జాతుల ప్రజలకి ఈ సంగతి తెలుసు. రక్తము చిందించకుండా పరమాత్మను, రక్తము చిందించడంటే ఏంటి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించకుండా దేవుణ్ణి చేరలేము అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందేశం అయితే ప్రపంచమంతటా ఉంది. ఈరోజు భారతీయ ప్రజలందరికీ కూడా సువార్త చెప్పడానికి నాకు కూడా ఒక మంచి పట్టును దేవుడు ఇచ్చాడు. ఏమిటి నాకు ఇచ్చిన పట్టు అంటే, మొదటిది వేద సాహిత్యం అయితే రెండవది ఆర్య ఋషులు అర్పించిన జంతు బలులు, బలియాగములు, బలిదానములు. ఆర్య ఋషులు అర్పించినటువంటి బలులన్నీ ఎవరిని సూచిస్తున్నాయో తెలుసా? ముంగురుతుగా వాళ్ళు జంతు బలులు అర్పించారు. ఈ బలులన్నీ భవిష్యత్తులో పరమాత్ముడే వచ్చి, ఇదిగో ప్రస్తుతం మన పాపముల కొరకు జంతువుని బలించినట్టు భగవంతుడే భవిష్యత్తులో వచ్చి మన పాపముల కొరకు ఈ జంతువు వలె ఆయన బలవుతాడు, ఈ పశువు వలె ఆయన వధింపబడతాడో.
చేస్తాడో మన పాప భారం అంతా ఆయన మీద వేసుకొని మోసి ఆయన రక్తము పవిత్ర రక్తము పరిశుద్ధ రక్తము ఆ రక్తము చేత మనకు విమోచన ప్రసాదిస్తాడు. ఈ విధంగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా పరమాత్మ బలియాగము చేయకపోతే మనలో ఎవ్వడు కూడా మోక్షానికి చేరే అవకాశము లేదు అని తేల్చి దానికి ముంగురుతుగా జంతు బలులు అర్పించారు ఆర్య ఋషులు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆర్యులు జంతు బలు అర్పించలేదు 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 అంట. వేదం చదివితే క్లియర్గా ఉంది, వేదంలో బ్రాహ్మణాల్లో ఉన్నాయి. పాప పరిహారార్థమై పశువులను బలిచినట్టుంది కాబట్టి ఇండియాకి సువార్త చెప్పడానికి ఇండియాలో సనాతన సాహిత్యం అద్భుతంగా తోడ్పడుతుంది. కొంతమంది అంటారు మన బైబిల్లో పవర్ లేకనా వేరే మత పుస్తకాలు తీసుకొని చెప్పాల్సిన అవసరం మనకేముంది, మన బైబిల్లో పవర్ ఉందిగా అంటారు. ఆ బైబిల్లోని వాక్యాలు ఆ వాక్యాలు ఆయన బలికిన వాక్యాలే బైబిల్లోకి వచ్చినాయి, ఆయన అపోస్తుడైన పౌలు. మరి ఏథెన్స్లో అచ్చంగా అక్కడ ఉన్న వాళ్ళకి బైబిల్ వాక్యాలే చెబితే మరి వాక్యంలో పవర్ లేకనా ఆయన వెళ్ళి ఏథెన్స్లోని విగ్రహాలయాలన్నీ తిరిగి తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్న బలిపీఠం కనుగొని దానిని సూచించి వారికి సువార్త చెప్పాడు ఏథెన్స్ వాళ్ళకి. ఎందుకని ఆయనే అన్నాడు, ఏథెన్స్ వాడలారా మీరు బహుదేవత ఆసక్తి గలవారని మిమ్మల్ని గూర్చి నాకు అర్థమైంది, నాకు అనిపిస్తుంది మీరు చాలా భక్తిపరులు, చాలా దేవాసక్తి కలిగిన వారు. ఎందుకంటే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా తెలియబడని దేవునికని వ్రాయబడిన బలిపీఠం ఒకటి నాకు కనబడెను. తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుచున్నారో దాని నేను మీకు ప్రచురపరుస్తున్నానన్నాడు. ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తును పరిచయం చేయడానికి పౌలు వాడుకున్నది బలి. ఇప్పుడు కొట్టాలి అసలు వాస్తవంగా, కాకపోతే పర్లేదులే అర్థం చేసుకుంటాను. బలి పీఠము అంటే ప్రాయశ్చిత్తార్థంగా దేవుణ్ణి సమీపించేటప్పుడు ప్రాయశ్చిత్తార్థం అంటే మన పాప పరిహారం కోసం దేవునికి మనకు బదులు అర్పించేటువంటి జంతు బలి వధించి దాని రక్తమును ప్రోక్షించి దాన్ని ఆ పీఠం మీద పెట్టి దహించేటువంటి ప్రక్రియ, దాన్ని వాడుకున్నాడు. అసలు ఎందుకు వెతికాడు? ఆశ్చర్యం కదా. పౌలు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడా కలిగిలేడా? బైబిల్లో కాకుండా క్రీస్తు ఇంకా వేరే ఎక్కడన్నా ఉన్నాడా? కొంతమంది భక్తుల ప్రశ్న. బైబిల్లో కాకుండా క్రీస్తు ఇంకా ఎక్కడన్నా ఏ గ్రంథంలోనన్నా ఏ విశ్వాసంలోనన్నా ఉన్నాడా? ఉంటే అది కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వ్రాయబడిందని ఒప్పుకుంటారా? అంటే ఇక మనకు సమాధానం దొరకదని వారి ప్రశ్న. ఇవన్నీ ఈ అంశాలు ఎత్తుకొని ప్రకటించేటప్పుడే ఎదుటోడు ఏమేమి అడుగుతాడో అవన్నీ తెలుసు బాబు. ఎదుటోడు ఏమేమి క్వశ్చన్స్ వేస్తాడో అవన్నీ తెలిసే అన్నిటికీ సమాధానాలన్నీ సిద్ధపరిచే భారతదేశంలో నా సహోదరి సహోదరులందరికీ సనాతన సాహిత్యాన్ని వాడే సువార్త చెప్పడానికి తెగించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మల భారం ఉంది బాబు మాకు. నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడాలి. ముఖ్యంగా నేను భారతీయుణ్ణి గనుక నా భారతదేశ ప్రజలందరూ రక్షణకర్త అయిన యేసును తెలుసుకొని జన్మ కర్మ పాపాల్లో నుండి విడుదల పొంది వాళ్ళ బ్రతుకుల్లో శాపాన్ని తొలగించుకొని వాళ్ళ జీవితాల్లో దుర్వ్యసనాలను తొలగించుకొని వారి కుటుంబాలు వారి బిడ్డ పాపలు కళకళలాడాలి, వర్ధిల్లాలి. వారు కన్ను మూసిన తర్వాత దేవరాజ్య ప్రవేశం వారికి దొరకాలి.